ఒకప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు కదా పన్నల దేవేందర్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి మీ గల్లీకి వచ్చిండా? ఇప్పుడైతే రాలేడు. మరి వస్తే ఏం ఏం సమాధానం చెప్తారు మీరు? వస్తే మాత్రం మేము ఓటే వేయమని చెప్తాం. అసలు ఓటే ఎవరికి వేయం? ఈసారి మాకు చాలా లాస్ అయిపోయింది. మాకు ఎవరికి వేస్తారు? ఎవరికి వేయం? ఇక అంత కోపం వస్తుంది నాకు. ఓట్లు అడిగేటోళ్ళు కానీ మీ పరిష్కారం చేసుకో. ఓట్లు ఓట్లు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మాకు దండాలు పెట్టి మీ కాళ్ళు మొక్కుతో మీకు క్షణార్థులు అది ఇది అని చెప్తారు, కానీ ఇప్పుడు మాత్రం మాకు మా సమస్యలే తీరుస్తలేరు. ఇంతవరకు ఇక్కడ వచ్చి ఏమి సమస్యలు తీర్చలేరు. ఓట్లు ఉన్నప్పుడు వచ్చిందంటే ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ రాలేడు. అశోక్నగర్కి ఇంతవరకు ఏం సమస్యలే తీర్చలేడు. మాకు మా బస్సులో ఏమి చేయలేడు కూడా. ఆయన లీడర్ వ్యక్తి కూడా వేస్ట్. ఆయన మొన్న వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలో ఉన్న ఇళ్ళలో కొనబోయి ఒక్కొక్కరు ఇళ్ళలో 50,000 60,000 ఇచ్చారు. కానీ ఇళ్ళలోకి వచ్చిన వాళ్ళకి చూసి కూడా మాకు ఇంటికి ముంగడ పోయి అడుకున్నాం. మా ఇల్లు దూరుగా చూసి మాకు పైసలు ఇవ్వండి. ఇళ్ళలో ఎవరెవరు నీళ్ళలో వచ్చిన వాళ్ళ రెడ్డి ఆయన మల్లాపూర్ డివిజన్ ఒక్క పైసా మాకు రాలేదు. మేము లిటరలీ ఎవరైతే సఫర్ అయ్యారో ఆ సఫర్ అయిన వాళ్ళకి రాలేవు. కానీ లీడర్లు ఎవరైతే గల్లీ గల్లీ లీడర్లు ఉంటాయో వాళ్ళు ఇంట్లోకి తిప్పించుకొని టీ కాఫీ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలకి వాళ్ళ వదినలకి వాళ్ళ మడదళ్ళకి అన్ని 50,000 60,000 వరకు పంచారు. మా మమ్మీ లిటరలీ వాళ్ళ ముంగటికెళ్ళి తీసుకొని వచ్చింది. మా ఇల్లు చూడండి ఎంత ఘనం కురిసిందో. ఇంట్లో డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చింది. చిన్న బాబుని వేసుకొని మేము ఇంట్లో మంచం మీద కూర్చున్నాం. ఒక్క రూపాయి రాలేదు. ఇంకా నెగ్గలీలు లోపలికి వచ్చేసినాయి. డ్రైనేజ్ నిండి లోపలికి వచ్చినాయి.